సిద్దిపేట నుంచి వస్తున్నాను, జడికల్ బస్సులో వస్తున్నాను. దాసల్ బస్సు వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది. ఆమె 5 సార్లు ఎక్కింది, దిగింది, అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది. నేను మా అమ్మ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత జరగండి అని చెప్పింది. పిండం మొత్తం వేడిగా ఉంది, చల్లారగా జరుగుతా అమ్మ ఇప్పటికైతే కూర్చు అంటే కూర్చునే ప్లేస్ ఉంది. ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లిమ్స్ లంజలు ఇంతే, ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని తెలుసుగా పూజలు చెప్పింది. నాకు అది తెలీదు, నేను ఏమనలేదు. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎలా తీరుతారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది. ఎవరిని పట్టించుకోలేదు, బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు, మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు. బాధ్యమేమో సడన్ గా చెప్తారు, రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె. మేమంతా పట్టించుకోలేదు, ఎంత ఇష్టం అవ్వదు, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. జడికల్ బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేస్ లేదు, ఏం లేదు, అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు. పోలీస్ కారు అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు. ఒక అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఒక అతను పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు. మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా తప్పుంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఆమెనే పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక ఏంటి లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాను. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్. నా ఫోన్ కాళ్ళ పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు కొట్టి కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూ 3 టైమ్స్ నన్ను బాగా 500 మెంబర్స్ నన్ను అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు. అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి, ఇప్పుడు తెలిసింది. బిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు. గంటన్నర నుంచి నేను ఇది ఇలా షుగర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా బిఎస్పీ సార్ వచ్చారు. ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది, ఆ కార్ కి నెంబర్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కూడా లేదు. అలాంటి కార్ మన ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు. మనం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు.